అగ్ని రెండు రకములైనటువంటి అగ్ని ఉంటుంది. వేదాంతంగా నేను మాట్లాడేది తత్వ సంబంధమైన అగ్ని గురించి మాట్లాడుతున్నాను. ఒకటి భౌతికమైనటువంటి శరీరాలు నిలబడడానికి కావలసినటువంటి అగ్ని, రెండవ అగ్ని ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన అగ్ని. ఒకటి బాహ్యమునందు కనపడుతుంది, అది దగ్ధం చేస్తుంది. అగ్ని అన్నది ఎక్కడ ఉన్నా సరే దగ్ధం చేస్తుంది, అంటే దాన్ని బూదిగా మార్చేస్తుంది. అగ్ని స్పర్శ పొందితే ఇక మారడానికి అవకాశం లేని పదార్థంగా మారిపోతాడు, బూది అయిపోతుంది. ఇక బూది ఏమవుతుంది? ఏమీ అవదు. రెండవది జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దేనిచేత కలుగుతుంది అంటే కేవలముగా భక్తితో కూడిన కర్మాచరణ చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానము కలుగుతుంది. భక్తితో కూడిన కర్మాచరణం అంటే ఏదైనా చేసేటప్పుడు ఇది భగవంతుడికి అందాలి, ఆయన ఉన్నాడు, ఆయన్ని సేవిస్తున్నానన్న భావనతో చెయ్యాలి తప్ప ఇవన్నీ నేనే చేశానన్న అహంకారంతో చేసిన వాటిని ఈశ్వరుడు పుచ్చుకోడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇచ్చినదేదో అదే పుచ్చుకుంటాడు ఆయన. ఇందులో చమత్కారం ఏమిటంటే భక్తితో కూడిన కర్మాచరణము అన్నమాట మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. భర్తగారు ఇంకో గంటలో ఇంటికి వస్తాడు, ఆకలితో వస్తాడు, అన్నం పెట్టాలి భార్య. అయ్యో ఆయన అంత కష్టపడి వస్తారు, ఆయనకి అన్నం పెట్టాలని చెప్పి రోట్లో కాస్త ఉసిరికాయ పచ్చడి చేసింది, ఏదో చారు పెట్టింది, కూర వండింది, పులుసు పెట్టింది. ఇప్పుడు అసలు ఇవన్నీ కలుపుకోవడానికి అన్నం ఉండాలి. ఆ అన్నం వండాలి అంటే బియ్యాన్ని కడిగి ఓ పాత్రలో పోసి అగ్ని మీద అది ఉడికే పర్యంతము మూత పెట్టి చూసి ఉడికింది అన్న తర్వాత అప్పుడు ఆ గంజి వార్చేస్తే లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిందా లేదా? అగ్ని ప్రధానం. అగ్ని వెలిగిందనుకోండి అన్ని బియ్యపు గింజలు అన్నం అయ్యాయా అని అనుమానపడక్కర్లేదు, అన్ని బియ్యపు గింజలు అన్నమైపోతాయి. ముక్కలున్నా అన్నమైపోతాయి. లోపల ఉన్న బియ్యపు గింజలన్నీ అన్నమైపోయాయని చెప్పినట్టే భక్తితో కర్మ చెయ్యగా చెయ్యగా ప్రీతి పొందిన పరమేశ్వరుడు జ్ఞానమిస్తాడు. ఆ జ్ఞానము కలిగిన నాడు ఇక అంతటా పరమేశ్వరుడే కనపడతాడు. ఆ స్థితిలో ఇక కర్మాచరణ ఉండదు. ఆ జ్ఞానాగ్ని ఎవరియందు మేల్కొంటుందో అటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అటువంటి మహాజ్ఞానులు కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడు ఉంటాడు. అటువంటి వాళ్ళలో లెక్కించదగినటువంటి వారిలో మహాపురుషులు ఈ మధ్యకాలం వరకు ఉన్నటువంటి వారు భగవాన్ రమణ మహర్షి. భగవాన్ రమణ మహర్షి అరుణాచల క్షేత్రంలోనే ఉండేవారు. వారు కారణజన్ములు. ఇప్పుడు అరుణాచలం అన్న పేరు విని అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్నడూ వారికి శరీర స్పర్శ లేదు, ఆత్మగా నిలబడి ఉండేవారు. అసలు శరీరం అన్న దానితో ఆయనకి తాదాత్మ్యత ఉండేది కాదు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే ఓ ఇది బాగా నిద్రపోయిందనేవారు. ఇది బాగా నిద్రపోతే మీరు, నేను ఆత్మ, ఈ శరీరం నిద్రపోవడాన్ని సాక్షిగా చూస్తున్నాను తప్ప నేను నిద్రపోవడానికి ఆత్మకి నిద్ర లేదు. ఆయన ఎప్పుడూ ఆత్మభావనగానే ఉండేవారు తప్ప ఆయన ఎన్నడూ నేను శరీరం అనుకోలేదు. అందుకే ఆయన శరీరం పడిపోతుంటే ఊపిరి అందని స్థితి ఏర్పడితే డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని పరిగెత్తారు. వద్దు వద్దని సంజ్ఞ చేసి కొన్ని వేల మంది చూస్తుండగా ఆయన శరీరంలోంచి దివ్యమైనటువంటి జ్యోతి బయటికి వచ్చి అందరి మధ్యలోంచి పైకెక్కి అరుణాచలానికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోనే ప్రవేశించి అంతర్ధానమైపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.